హలో, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు లక్కీ ఛాన్స్. లక్కీ ఛాన్స్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. చాలామంది లేడీస్ నా కోసం ఎదురు చూస్తున్నారు. అప్పటి నుండి ఆల్రెడీ 1 అవర్ లేట్ అయిపోయింది. మాట్లాడమ్మా మాట్లాడమ్మా, ఫోన్లు ఎత్తమ్మా అంటున్నారు. బట్ యాక్చువల్గా చిన్న ప్రాబ్లం అండి. ఏంటంటే, లోక్సభకు సంబంధించిన ఇంపార్టెంట్ ఇష్యూస్ అన్నీ కూడా వినాలి కదా. మరి అవన్నీ వినకుండా మనం డైరెక్ట్గా ఇప్పుడు ఇండియాలో ఉంటున్నాం కాబట్టి అలాంటి అన్నీ మనకు తెలియాలి అని దానిలోంచి కూడా కొన్ని క్వశ్చన్స్ అడగొచ్చని తెలివిగా మేము ఈరోజు ఈ ప్రయత్నం చేసామన్నమాట. డోంట్ వరీ, మంచి మంచి క్వశ్చన్స్తో నేను రెడీగా ఉన్నాను. అలాగే గద్వాల్ వ్యూ సొసైటీ వాళ్ళు అందించే బ్యూటిఫుల్ శారీస్తో రెడీగా ఉన్నాను. నిజంగా ఈరోజు శారీస్ కలర్స్ కూడా నిజంగా చాలా 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 బాగున్నాయి. మంచి గ్రీన్ కలర్ శారీ గద్వాల్ రియా సొసైటీ వాళ్ళు అందిస్తున్నటువంటి ఈ బ్యూటిఫుల్ శారీని గెలుచుకునే లక్కీ 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 లేడీ ఎవరో చూద్దాం. ఫస్ట్ కాలర్ ఆల్రెడీ రెడీగా ఉన్నారు. నిర్మల గారు, హాయ్. అమ్మా బాగున్నారా? చాలాసేపటి నుండి లైన్లో ఉన్నారు కదా పాపం, కొంచెం గట్టిగా మాట్లాడరా ప్లీజ్. లాస్ట్ వీక్ చేశాను, 1 క్వశ్చన్కే ఆన్సర్ చేశాను, గిఫ్ట్ గెలుచుకోలేదు. ఇప్పుడు సారీ చూసారు కదా? చూసానండి. ఈ సారీని మీరు గెలుచుకోవాలి అనుకుంటే మీరు 3 క్వశ్చన్లకి ఆన్సర్ చేయాలి. నిర్మల గారు, ఏ ఊరు నుండి కాల్ చేస్తున్నారు? కమలానగర్. వెరీ గుడ్, నాకు మంచి మెమరీ అన్నమాట. మరి లేదంటే ఎలాగండి, నాకు చాలా మంది కాలర్స్ పేర్లు గుర్తుంటాయి. ఎగ్జాక్ట్లీ, ఎంత బాగా చెప్పారో. చాలా ఈజీ క్వశ్చన్స్ అడుగుతాను. ఏ విటమిన్ లోపం వల్ల కలిగే లాభం, సారీ లోపం ఏమిటి? కళ్ళు ప్రాబ్లం. దానికి ఒక వ్యాధి ఉంటుంది కదా, అదేదో కనబడదని. ఏ విటమిన్? కరెక్టే, కళ్ళే చెప్తున్నారు. బట్ ఆ వ్యాధి పేరేంటి చెప్పండి. సినిమాల్లో ఊరికే కామెడీకి కూడా బాగా చూపిస్తుంటారు. చెప్పేస్తారు మీరు, వెరీ గుడ్. ఇప్పుడు చీకటి నైట్ అంటే, నిర్మల గారు క్లూ ఇచ్చాను, క్లూ ఇచ్చాక లైన్లోంచి వెళ్ళిపోయారు. అయ్యో, నాకు ఎంత బాధగా ఉందో. బాయ్ బాయ్. నిర్మల గారు కమలానగర్ నుండి కాల్ చేశారు, ఈసీఎల్ నుండి కాల్ చేశారు. చాలాసేపటి నుండి లైన్లో ఉన్నారు. పాపం ఒక క్వశ్చన్కి లాస్ట్ టైం ఆన్సర్ చేశారు, ఈరోజు ఆ ఒక్క క్వశ్చన్కి కూడా ఆన్సర్ చేయకుండానే లైన్లోంచి వెళ్ళిపోయారు. నో ప్రాబ్లం, బాయ్ బాయ్, బెటర్ లక్ నెక్స్ట్ టైం. రేపు మధ్యాహ్నం 2 గంటలకు మళ్ళీ నేను మీతో మాట్లాడడానికి రెడీగా ఉంటాను. ఎల్లుండి కూడా రెడీగా ఉంటాను. మీరేం మొహమాట పడకండి, కాల్ చేస్తూనే ఉండండి, ఓకేనా? నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. నెక్స్ట్ కాలర్తో మాట్లాడే ముందు, గద్వాల్ వ్యూ సొసైటీ వాళ్ళు అందిస్తున్న ఈ బ్యూటిఫుల్ శారీని మీరు గెలుచుకోవాలి అంటే వెంటనే నాకు కాల్ చేయండి. మరి నా నంబర్ తెలుసు కదా, 0402354 5423. ఈ నెంబర్కి కాల్ చేస్తే నేను మీతో మాట్లాడతాను, కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తే వెంటనే నేను మీకు ఇచ్చేస్తాను గద్వాల్ వ్యూ సొసైటీ వాళ్ళు అందించే బ్యూటిఫుల్ శారీ అన్నమాట. నెక్స్ట్ కాలర్, హాయ్. లైన్లోకి వచ్చారు వచ్చారు వచ్చారు, అలా వెళ్ళిపోయారు. యాక్చువల్గా ప్రాబ్లం ఏంటంటే, లైన్లోకి రావాలి అనుకుంటే చక్కగా మీరు ఫోన్ చేసి ఫోన్లోనే మాట్లాడండి. మీరు టీవీ చూడొద్దు, టీవీ చూస్తూ మాట్లాడొద్దు. ఎందుకంటే మనం ఫోన్లో మాట్లాడే కాన్వర్సేషన్ రికార్డ్ అవుతూ లైవ్ అయిపోతుంది కాబట్టి. మీరు అలా టీవీ చూస్తున్నారనుకోండి, అక్కడ ఏమీ అర్థం కాదనమాట. ఓకే, టీవీ చూడకుండా కొంచెం సైలెంట్గా ఉండి మాట్లాడాలి, ఓకేనా? నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హాయ్. హాయ్, నమస్తే అండి. పేరేంటి? నేను బాగున్నాను. మీ పేరు? నా పేరు విశాల అండి. విశాల. హే విశాల, నాకు నీ పేరు మీద ఒక పాట గుర్తుకొచ్చింది, పాడాలా? విశాల, నేను నీ కోసం పాడాలా? అబ్బా, ఏం రైమింగ్, ఏం రైమింగ్ రాసుకోనా? విశాల బాగా వినాలి, మరి కాన్సన్ట్రేట్ చేసి. విశాల భారతదేశం మనది, హిమాలయాలకు నిలయం ఇది. పాట తెలుసా? తెలుసా అసలు ఈ పాట మీకు? నో. హలో. అయ్యో, తెలీదా? తెలీదండి. అయ్యో, ఇది చాలా ఫేమస్ సాంగ్ అమ్మా. తర్వాత నీకు ఇంకో పాట కూడా చెప్తాను ఈ పాటతో పాటు, గుర్తుపడతావా పోని? జనజాగృత నవ భారత మహోదయం, ఈ కనులతోని కాంచుదాం. తెలుసా ఈ పాట? ఆర్ఎస్ఎస్ పాటలు ఇవన్నీ. ఏ అలా ఏంటమ్మా, స్కూల్లో ఆర్ఎస్ఎస్ లేదా? మనకి షాక. ఓకే, నేను అప్పుడు నేర్చుకున్నాను చిన్నప్పుడు, బాగా చిన్నప్పుడు నేర్చుకున్నాను ఆర్ఎస్ఎస్లో.
ఓకే సరే, మీరు ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారు? మౌలాలి అండి. మౌలాలి ఇందాక కూడా ఆల్మోస్ట్ మౌలాలి, కమలా నగర్ ఈసీఎల్. ఓకే, ఏ విటమిన్ లోపం వల్ల కళ్ళకు కలిగే లోపం ఏంటి? రేచీకటి. వెరీ గుడ్, రేచీకటి. మీ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, మూత్రపిండాలు ఏ రంగులో ఉంటాయి? మన కిడ్నీస్ ఉంటాయి కదా, అవి ఏ రంగులో ఉంటాయి? వచ్చారు, అక్కడికి వచ్చారు, అక్కడ ఆగి దాంట్లో షేడ్స్ చెప్పండి. చిక్కుడు గింజ ఆకారం. ఆకారం అడగట్లేదు, రంగు అడుగుతున్నాను. రంగు రుచి చిక్కదనంలో మొదటిది అడుగుతున్నాను. రంగు అదే ముదురు, ముదురెరుపు. రెండు క్వశ్చన్లకి ఆన్సర్లు నేనే చెప్పించాను, క్లూలు ఇచ్చి, క్లూలు 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 ఇచ్చి. ఇంకా మీ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, హలో చెప్పండి. ఇప్పుడు మౌలాలి గేట్ ఉంది కదా, మౌలాలి నుండి కాల్ చేస్తున్నారు కదా, ఆ మౌలాలి గేట్ కి ఒక ప్రత్యేకత ఉంది, అది ఏంటి? ఏ మనం ఉండేదే అక్కడ, మళ్ళీ అయ్యబాబు అంటే ఎలాగమ్మా? ఆ కమాన్ ఉంది కదా, దాని ప్రత్యేకత ఏంటి? ఎందుకు కట్టారు ఆ కమాన్? అమ్మా ఈజీగా చీర గెలిచేసుకుందాం అనుకున్నారు. చెప్పండి చెప్పండి, మీరు కమాన్ ఎందుకు కట్టారో చెప్తే ఫాస్ట్గా నేను ఇదిగోండి ఈ అందమైన శారీని మీకు ఇస్తాను. ఏంటి కమాన్ గురించి క్లూ ఇవ్వాలా? మా ఇల్లు లేదమ్మా మౌలాలిలో, మా ఇల్లు ఇక్కడే, మీ ఇల్లే అక్కడుంది మౌలాలిలో. గద్వాల్ వియా సొసైటీ వాళ్ళు అందిస్తున్న ఈ బ్యూటిఫుల్ శారీని చూడండి, విశాల భారతదేశం గారు చూసారా, చాలా బాగుంది డిజైన్. పైన అన్ని లీవ్స్ ఉన్నాయి, తర్వాత తీగలు ఉన్నాయి, తర్వాత మధ్యలో పెద్ద బార్డర్ వచ్చేసి అడ్డం చారులు ఉన్నాయి, తర్వాత మళ్ళీ కింద కూడా ఇంకొచ్చిన బార్డర్. ఓకే, మాస్క్ మసీదు కమాను. టీవీలో నన్ను ఒకసారి చూడండి. ఓహో అబ్బా, మీరు తెలివిగా ప్రవర్తించారు. గద్వాల్ వియా సొసైటీ వాళ్ళు అందించే బ్యూటిఫుల్ శారీని గెలుచుకున్నారు, కంగ్రాచులేషన్స్. ఏంటి విశాల భారతదేశం గారు, మీరు అలా చేశారు? రెండు క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తే చాలు కదా, మూడో క్వశ్చన్ నేను ఏదో కావాలని అడిగాను, మీరు అసలు నన్ను రిటర్న్ క్వశ్చనే చేయట్లేదు. అవునా కమాన్ ఉంది, మసీద్ ఉంది అంటున్నారు, మౌలాలిలో పెద్ద మసీద్ ఉంది, పైన మౌలాలి గుట్ట ఉంది, గుట్ట పైన ఒక పెద్ద మసీద్ ఉంది, చాలా చాలా ఫేమస్ మసీద్ అది. తర్వాత మన దేశానికి అంటే మన భారతదేశంలో మన హైదరాబాద్కి చొరబాటుదారులు రావడానికి మౌలాలి కమాన్ దగ్గర కొంతమంది అమ్మాయిలని వీళ్ళందరికీ అంటే అక్కడ ఎవరైతే కాపలాదారులు ఉన్నారో వాళ్ళందరికీ ఎర్ర చూపి లోపలికి వచ్చారు అనేది ఒక స్టోరీ ఉంటుంది, అందుకే మౌలాలి కమాన్ చాలా ఫేమస్ అన్నమాట. అంతేకాకుండా మౌలాలి కమాన్కి చాలా ట్రెడిషనల్గా అంటే ఎన్నో వందల సంవత్సరాల నుండి ఉంది కాబట్టి, దాదాపు 300 సంవత్సరాల క్రితం నుండి కాదండి, 15వ శతాబ్దం నుండే ఉంది, అంటే 400 సంవత్సరాల చరిత్ర ఉంది కాబట్టి, దాని కింద నుండి బస్సెస్ అవన్నీ వెళ్తే ప్రాబ్లం అవుతుందని ఆ మౌలాలి కమాన్ని కూడా మూసేశారు కొన్ని రోజులు. ఆ తర్వాత మళ్ళీ ప్రజలకి అసౌకర్యంగా ఉండడం వల్ల మళ్ళీ స్టార్ట్ చేశారు, బట్ ఆ రోడ్ని కాకుండా కొంచెం పక్క రోడ్ని తీసుకున్నారనమాట. ఇది మౌలాలికి ఉన్నటువంటి చరిత్ర. మౌలాలి నుండి కొంచెం ముందుకు వెళ్తే కీసరగుట్ట కూడా ఉంది, సో ఆ ఏరియా అంతా కూడా బాగా ఎక్కువ సంస్కృతిని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఏరియా, అండ్ ఆ ఏరియాకి చాలా చరిత్ర కూడా ఉందన్నమాట, అది సంగతి. ఓకే నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హాయ్. హాయ్ సుజాత. హే ఎవరు అది? ఏం కుమారి? హలో శాంతకుమారి గారు, ఎలా ఉన్నారు? ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? ఇక్కడే హైదరాబాద్ నుంచి. అవునా, మొన్న మధ్య కాల్ చేసినట్టున్నారు కదా శాంతకుమారి గారు. అవును సుజాత, కాల్ చేశాను, విన్నావు లేదు. ఏం పర్లేదు, ఒకసారి విన్నావుపోతే మళ్ళీ మళ్ళీ కాల్ చేయొచ్చు. ఈరోజు అయినా గెలిపించాలి. ఇందాక ఒకరిని గెలిపించేశాను ఆల్రెడీ. ఓకే, యాక్చువల్గా ఒకసారి గెలిచారనుకోండి మళ్ళీ 3 నెలల దాకా ఛాన్స్ లేదు. ఒకసారి ఓడిపోయారు అనుకోండి మళ్ళీ నెక్స్ట్ వీక్ ఛాన్స్ ఉంటుంది, మళ్ళీ నెక్స్ట్ డే ఛాన్స్ ఉంటుంది. చూసారా అసలు ఓడిపోతే ఎంత హాయిగా ఉంటుంది, మనం మాట్లాడుకోవచ్చు హాయిగా. సరే మీరు గెలవాలని నేను కోరుకుంటున్నానమ్మా. ఓకే, మీ క్వశ్చన్ ఏంటంటే, గంగానదిని బంగ్లాదేశ్లో ఏమని పిలుస్తారు? గంగానదిని బంగ్లాదేశ్లో ఏమని పిలుస్తారు? ఒక అమ్మాయి పేరు.
మన 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 తెలుగులో ఒక అమ్మాయి పేరు కూడా అది. ఏమో ఈ క్వశ్చన్ నాకు ఐడియా లేదు సుజాత, వేరే క్వశ్చన్ అడగవా? సరే, ఇందాక క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. మీరు మీరు ఆలోచించండి. ఇందాక క్వశ్చన్, ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతున్నాను, ఇందాక క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. తెలివిని ఉపయోగించండి, బుర్రని వాడండి. శాంతకుమారి గారు, ఓకే, శాంతంగా ఆలోచించండి. భారతదేశంలో ఎక్కువ అంతర్జాతీయ భూ సరిహద్దు ఉన్న దేశం ఏది? లోకాదు తోతో భారతదేశంతో, ఇప్పుడు మన ఇండియాతో, మన ఇండియా ఉంది కదా, దానితో ఎక్కువ అంతర్జాతీయ భూ సరిహద్దు ఉన్న దేశం ఏది? ఇండియాని టచ్ అయి ఉంటుంది, అట్ ద సేమ్ టైం చుట్టూ వేరే సరిహద్దులు ఉంటాయి వేరే కంట్రీస్కి సంబంధించి. శ్రీలంక. శ్రీలంక పక్కన అసలు ఏమైనా దేశాలు ఉన్నాయా? అది చక్కగా నీళ్ళల్లో ఉంది, ఆలోచించండి. అసలు భారతదేశం కింద మొత్తం సదరంలో ఉంది అది, సౌత్ అంటే మొత్తం సౌత్, ఇంకా శ్రీలంకే. శ్రీలంక తర్వాత ఎటన్నా వెళ్ళాలంటే సముద్రం పైన ప్రయాణం చేసి వెళ్ళాలి. హే, నా గోల్డ్ నాలెడ్జ్ వచ్చేసింది బాబాయ్. భారతదేశంతో ఎక్కువ అంతర్జాతీయ భూ సరిహద్దు ఉన్న దేశం ఏది? ఇందాకటి క్వశ్చన్ లో ఆన్సర్ ఉందన్నాను శాంతకుమార్ గారు. ఇప్పుడు నేను తెలుగులోనే కదండి మాట్లాడుతున్నాను. అమ్మా చూడాలి నిన్ను, నాన్నను చూడు. నేను అలిగాను, మీరు రేపు మళ్ళీ నాకు కాల్ చేయాలి, ఓకేనా? బాయ్ బాయ్, బెటర్ లైక్ నెక్స్ట్ టైం, ఓకే? బాయ్ 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 అండి. నేను ఇందాక క్వశ్చన్లోనే ఆన్సర్ ఉందన్నాను. ఇందాక క్వశ్చన్ యాక్చువల్గా గంగా నదిని బంగ్లాదేశ్లో ఏమని పిలుస్తారు అన్నాను, దానికి ఆన్సర్ చెప్పలేదు, సరే వదిలేశాను. ఇప్పుడు క్వశ్చన్ ఏమడిగానంటే, భారతదేశంతో ఎక్కువ అంతర్జాతీయ భూ సరిహద్దు ఉన్న దేశం ఏదంటే, ఇందాక అడిగిన క్వశ్చన్లో ఆన్సర్ ఉందంటే బంగ్లాదేశ్ అంటే అయిపోతుంది కదా తల్లి. శాంతకుమారి, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో. హలో. క్లూ ఇచ్చిన తర్వాత కాల్ చేస్తున్నామండి. ఓకే మేడం, ఏంటి సంగతులు, ఎలా ఉన్నారు హైదరాబాద్ వాళ్ళందరూ? బాగున్నారా? బాగున్నామండి, చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారండి? ఇప్పుడు నేను బాగున్నాను. చెప్పండి మేడం, మీరు ఏ ఏరియా నుండి కాల్ చేస్తున్నారు? మేడం, మేము హప్సీ కూడా. మేడం, హప్సీ కూడా? ఏంటి ఈరోజు మొత్తం అంతా తార్నాక ఏరియా కవర్ చేసేసుకున్నారా? ఈసీఎల్ మౌలాలి, తార్నాక, హప్సీ కూడా, నెక్స్ట్ ఉప్పల్ కాల్ వస్తుందేమో. మేడం చెప్పండి మేడం. మేడం, ఇవాళ మీరే మమ్మల్ని గెలిపించాలి మేడం. హాయ్ బాబాయ్, ఈ ఏమైనా జెండా ఉంటే తెచ్చి చూపిస్తాను, గెలుపు నీదే. ఓకే, చాలా టైమ్స్ ఎన్నిసార్లు కాల్ చేసినా కాల్ కలవట్లేదు మేడం, మీరే గెలిపించాలి సార్ ఎలా అయినా. మీ పేరేంటి అసలు? భార్గవి మేడం. భార్గవి? అవునండి. ఏ భార్గవి, ఎప్పుడు కాల్ చేసావు భార్గవి? కాల్కి మేము ట్రై చేసాం కానీ మా కాల్ కనెక్ట్ అవ్వలేదు మేడం, ఇదే ఫస్ట్ టైం మాకు. ఎన్నిసార్లు కాల్ చేశానంటే, నాకు కాల్ చేసిన వాళ్ళ పేర్లన్నీ బ్రెయిన్ లో ఫీడ్ చేసుకుంటాను నేను బాగా. బిజీ అని వస్తుంది మేడం. బిజీ అంటే వేరే వాళ్ళు మాట్లాడితే, ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు కదా, పక్క వాళ్ళకి బిజీ వస్తుంది కాల్ చేసే వాళ్ళకి, అంతే కదా. ఓకే, భార్గవి గారు హఫ్సీ కూడా నుండి కాల్ చేస్తున్నారు, అంతే కదా? అవునండి. సరే, మీ క్వశ్చన్ ఏంటంటే, శర్వానంద్, హీరో శర్వానంద్ నటించిన మొదటి సినిమా పేరేంటి? ఇది చాలా ఈజీ మేడం, ఏందర క్లూ ఇస్తారా? ఇది చాలా ఈజీ, ఇలా హైండ్ మెలో టింగ్ జలో పూల మలో టింగ్ జలో లాగా, చాలా ఈజీ. ఇంకా నేను ఇంతకన్నా ఇంతకన్నా క్లూ ఇవ్వను. విశాఖ ఎక్స్ప్రెస్ మేడం. హే, అది మొన్న మొన్న కదా వచ్చింది, శర్వానంద్ ఫస్ట్ సినిమా హీరో. ఇప్పుడు మనకి పండగ ఎప్పుడు వస్తుంది? నార్మల్ మిడిల్ క్లాస్ జీవితాలకి పండగ ఎప్పుడు వస్తుంది కదా? శాలరీ ఎప్పుడు వస్తుంది? ఫస్ట్ వీక్ లో వస్తుంది. ఇప్పుడు కొంచెం బుర్రని పదును పెట్టండి. నంబర్ వన్ పాపం ఆయన కదా, ఫస్ట్ వీక్ లో డేట్ చెప్పుకోవచ్చు. నేను ఇంతకన్నా క్లో ఇస్తే వీళ్ళందరూ నన్ను వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు కానీ ఆన్సర్ అది కాదు. కొంచెం క్లూ ఇవ్వండి మేడం. క్లూ? భార్గవి, ఈసారి క్లూ అడిగితే
లైన్ కట్టేపోతుంది భార్గవి, ఎందుకంటే వాళ్ళు ఇలా చూస్తున్నారు. సరే, ఫస్ట్ క్వశ్చన్ గోవింద. మీ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఎలక్షన్ కమిషన్ స్థాపక దినోత్సవం ఏది? ఆహా, ఇది సూపర్ అసలు. ఎలక్షన్ కమిషన్ స్థాపక దినోత్సవం ఏది? ఇయర్ అడగట్లేదు, జస్ట్ డేట్. హలో, జస్ట్ డేట్. డేట్ అండ్ మంత్ ఇస్తే చాలు, నో నీడ్ ఆఫ్ ఇయర్. డేట్ మార్చ్ 2nd మేడం. అవునండి, అది నా బర్త్డే, చేసేసుకుంటాను మీరు అన్నందుకు, కానీ నిజం అది కాదు. మార్చ్ 2nd చాలా దగ్గరగా ఉంది, పార్టీ చేసుకోవచ్చు. దగ్గరగా ఉందా? ఆహా, మార్చ్ 2nd చాలా పక్కనే ఉంది కదా, ఈ రోజు 27th కదా, సో పార్టీ ఈజీగా తీసుకోవచ్చు. అవునవును. క్లూ ఇవ్వండి మేడం ఏదైనా. అమ్మా, ఏం చెప్పనమ్మా. ఇప్పుడు ఇయర్లో ఫస్ట్ మంత్ జనవరి, ఇక డేట్ చెప్పు. 1, 2, 3 అనుకుంటే వెళ్తావా ఏంటి? డేట్ చెప్పండి, ఒకటి గెస్ చేయండి, అట్లీస్ట్ ఒక గెస్. జనవరి 20. కొంచెం ముందుకెళ్ళవు, 3 అడుగులు ముందుకేసారు ఇలా. జనవరి 17th మేడం. అమ్మా, భార్గవి తల్లి. చెప్పండి మేడం. అమ్మా, రైట్ ఆన్సర్ అమ్మా. ఓ, థ్యాంక్ యూ. ఉండమ్మా, నేను క్లాస్ కొడతాను. ఇన్ని క్లూలు ఇచ్చిన తర్వాత భార్గవి గారు కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. సరే, థ్యాంక్ యూ. మీ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, చెప్పండి. సీతా స్వయంవరంలో శ్రీరాముడు ఈ విల్లును విరిచాడు, ఏ విల్లు? ఆ విల్లు పేరేంటి? శివధనస్సు మేడం. అంటే మీ ఇష్టమా, శివధనస్సును విరుస్తాడా, గాంధీవం కాదా? అదే, శివధనస్సును విరిచాడు అంటున్నారు. ఓకే, శివధనస్సే ఎందుకు అంటున్నారు, గాంధీవం అనొచ్చుగా. దాని పేరు శివధనస్సు అంటారు కదా. కన్ఫర్మా? కన్ఫర్మ్ గా మేడం. రాసిస్తారా మేడం? నేనైతే రైట్ అనుకుంటున్నాను మేడం. ఇప్పుడు భార్గవి గారు చెప్పండి, ఒక నిమిషం. ఇంత మంచి చీరను మిస్ అవ్వాలని ఉందా మీకు? కలర్ చూసారా, చాలా బాగుంది మేడం. అద్దరిపోయింది కదా, చాలా అద్దరిపోయింది. అసలు నా మనసు అంతా చీర వైపుకే ఇలా వెళ్ళిపోతుంది. అవునండి, యాక్చువల్గా చీర ఇలా ఉంది, నేను ఇలా వంగిపోతున్నాను చీర కోసం. గద్వాల్ వ్యూ సొసైటీ వాళ్ళు అందిస్తున్న ఈ అందమైన శారీ, బంగారు వర్ణంలో ఉన్న శారీ, ఎల్లో కలర్, మంచి ఎల్లో కలర్. ఈ ఎల్లో కలర్ పైన కాంబినేషన్ కూడా గ్రీన్ అండ్ మెరూన్, సూపర్ అసలు కదా. ఏ ప్లీజ్, నా వాల్యూమ్ నాకు వినిపిస్తుంది, మీరు టీవీ వాల్యూమ్ తగ్గించండి. ఓకే, ఈ శారీని భార్గవి వింటున్నా మేడం, గెలుచుకున్నావు, కంగ్రాచులేషన్స్. ఓ, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మీ బర్త్డే నేను పాటిస్తాను మేడం. అయ్య బాబాయ్, నా బర్త్డేకి పార్టీ ఇస్తుందంట భార్గవి. భార్గవి, పార్టీ అంటే మామూలు పార్టీ నేను తీసుకోను భార్గవి, పైగా నువ్వు పార్టీ ఇస్తానో కాబట్టి మార్చ్ 2nd నేను ఫిక్స్ అయిపోయా. నా బర్త్డే మార్చ్ 2nd. ఓకే, నెక్స్ట్ కాలర్తో మాట్లాడాలని ఉంది, ఇంకా చాలా శారీస్ ఉన్నాయి, అవన్నీ గద్వాల్ వి సొసైటీ వాళ్ళు అందించే బ్యూటిఫుల్ శారీస్ని మీకు నాకు అందించేసేయాలని కోరికగా ఉంది. బట్ ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మళ్ళీ కలుసుకుందాం లక్కీ ఛాన్స్లో. లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్ ఇన్ లక్కీ ఛాన్స్.